గుడ్ ఈవినింగ్ వండల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందామండి ఈ ఏరియా నుండి తప్పనిసరి మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒక మార్క్ రావచ్చు ఈ కింది వాళ్ళలో సరికానిది ఏది నాలుగు ఇచ్చి వీటిని జతపరచండి అని అడగడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి బిట్టు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంటేనండి ప్రతి బిట్టు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు వచ్చిన బిట్లను ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అప్పుడే మన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి ఉంటుందండి రాని బిట్టు పెట్టకున్నా ఏం లేదు కానీ వచ్చిన బిట్టుని మనం ఎప్పుడైతే తప్పు పెడతామో అప్పుడు మన ఒక అడుగు దూరంలోనే మన విజయం నుంచి వెలుదిరగవలసి ఉంటుంది కాబట్టి ప్రతి బిట్టు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకం కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం చూడండి జనరల్ సైన్స్లో ఫస్టు పత్తి పత్తిలో ఉండే ఆమ్లం లీనోలిక్ ఆమ్లం అండి పత్తిలో ఉండే ఆమ్లం ఏంటంటే లీనోలిక్ ఆమ్లం అదేవిధంగా వేరుశెనగ అండి వేరుశెనగలో ఉండే ఆమ్లం ఏంటంటే అరాకిడోనిక్ ఆమ్లం అండి అరాకిడోనిక్ ఆమ్లం వేరుశనగలో ఉంటుంది అదేవిధంగా ఉసిరిలో చూసినట్టయితే ఆస్కార్బిక్ ఆమ్లం అండి ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరిలో ఉంటుంది అదేవిధంగా సిట్రస్ నిమ్మజాతులలో సిట్రిక్ ఆమ్లం ఉంటుందండి అదేవిధంగా యాపిల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది చింతపండులో టాటారిక్ ఆమ్లం ఉంటుంది పుల్లని పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది ద్రాక్షలో టాటారిక్ ఆమ్లం ఉంటుంది లేదా మాలిక్ ఆమ్లం ఉంటుంది ద్రాక్షలో టాటారిక్ ఆమ్లం లేదా మాలిక్ ఆమ్లం ఉంటుంది ఎర్ర చీమలలో ఫార్మిక్ ఆమ్లం అండి చీమలలో ఉండే ఆమ్లం ఏదంటే ఫార్మిక్ ఆమ్లం ఈ అయితే చాలాసార్లు రావడం జరిగింది అదేవిధంగా జటరసం అండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి ఎస్సిఎల్ జటరసంలో ఉండేది ఎస్సిఎల్ అండి అదేవిధంగా మూత్రంలో ఉండేది యూరిక్ ఆమ్లం అండి మూత్రంలో యూరిక్ ఆమ్లం అదేవిధంగా టొమాటో పుచ్చకాయ పాలకూరలో చూసినట్టయితే అగ్జాలిక్ ఆమ్లం అండి అగ్జాలిక్ ఆమ్లం అదేవిధంగా కొబ్బరిలో చూసినట్టయితే కాప్రిక్ కాప్రోయిక్ ఆమ్లం అండి కొబ్బరిలో కాప్రిక్ కాప్రోయిక్ ఆమ్లం అదేవిధంగా మొక్కల నూనెలు స్టియరిక్ పామిటిక్ ఆమ్లం అండి అదేవిధంగా పాలు పాల ఉత్పత్తులలో బిటరిక్ ఆమ్లం అండి బిటరిక్ ఆమ్లం అనేది పాలు పాల ఉత్పత్తులకు తేయాకులలో మాత్రం టానిక్ ఆమ్లం ఉంటుందండి తేయాకులలో టానిక్ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడి వన్లో సరికానిది ఏది నాలుగు ఇచ్చి దీంట్లో సరైన ఆమ్లం ఏది ఇట్లా ఈ విధంగా మనల్ని అడగడం జరుగుతుంది కాబట్టి మన కానిస్టేబుల్ ఎస్ఐలో చాలా జనరల్ సెన్స్లో చాలా కీలకమండి ఇంకా ఇలాంటి మంచి వీడియోలు ప్రతిరోజు ఏదో ఒకటి సబ్జెక్టు సంబంధించిన వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్